యాక్చువల్లీ గైస్ మీరు అప్పుడే కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసి డూ ఆర్ డై బ్రో అని మాత్రం కమెంట్ చేయకండి, ఎందుకంటే ఒకవేళ మా ఇంగ్లీష్ సార్ చూసాడు గుండాకి చచ్చిపోతాడు. నేను ఇన్ని రోజులు నెత్తి కొట్టుకొని నేర్పించిన ఇంగ్లీష్ పోతే వీడు ఇలా చేశారా అని. అయిపోయి నీ అమ్మ అపార్ట్మెంట్స్లో క్యాంపింగ్ కాదు బ్రో, ఎట్లా క్యాంప్ చేస్తారు రెండు కొడుకులు నీ యాలి. అందుకే నేను పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా నేర్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ నేను పుష్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే నాకు భయమైంది ఎందుకంటే వెనుక నా ఆర్జీవి గడు లేడవాడు అంత క్రియలు అయిపోయినాయి మనకి అప్పుడే. అండ్ ఇక్కడ నేను ఒక మోక్టైల్ కాక్టైల్ అనేటివి వేస్తున్నాను. అండ్ ఇక్కడ ఇవి వేసి నేను జర పుష్ చేద్దామంటే నేను ఇక్కడ గాషణం గాన్ మరీతో ఖుదా క్యా కరే గాని అయిపోయింది. అంటే నాక్ చేసి నేను ఫుల్ కిల్ చేయాల్సి వచ్చింది, వాడు మిస్ అయిపోయి నా డ్యామేజ్ చేసిండు. ఉన్న హెల్త్ లేవరా అని దాని ఆడితే వాడు అట్లా చేసే. ఇంకా మా నెంబర్ 3 గాడు పోయి నాకే ఈ కొడుకులు బెప్పం కాదనుకోని ఇంకా నేను నేడైతామని పోతుంటే అప్పుడే మనకి ఇక్కడ అయిపోయింది. అండ్ నేను అప్పుడే చూశాను ఒకటి విచిత్రంగా.